అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అనిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఉచిత నిర్బంధ విద్యను అందజేస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం 12,000 ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేసేందుకు కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం స్పందించి విద్యా హక్కు చట్టాన్ని విస్మరించకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 12,000 ప్రభుత్వ విద్యా సంస్థలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసివేయాలనుకుంటుంది. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వము నిర్బంధ విద్యను, ఉచిత విద్యను ఇవాళ అందించాల్సినటువంటి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇవాళ విద్యార్థులకు అన్యాయం చేసే దిశగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. ఇప్పటికే ఇవాళ అనేక విద్యా సంస్థలు ఇవాళ మూతమైనప్పటికీ ఇవాళ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 12,000 ప్రభుత్వ విద్యా సంస్థల్ని మూతవేయడం అనేది ఇవాళ దురదృష్టకరం. కాబట్టి దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా దీన్ని మానుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ నుంచి హెచ్చరించడం జరుగుతుంది.